Welcome to me, Srinu the traveler. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు అని మనం గతంలో ఒక పాట విన్నాం. అదేవిధంగా మానవత్వం పరిపాలించే మంచి మనిషికి స్వాగతం. ఈ రెండు మాటల లోపల మనకేమర్థమైందంటే అన్నింటికంటే ఈవెన్ దైవత్వం కంటే కూడా మానవత్వం గొప్ప అని మనం చెప్పవచ్చు. మాటలు మాట్లాడే వాళ్ళు 100 మంది ఉండవచ్చు, వేదాలు ఉపనిషత్తులు చెప్పవచ్చు, భాష్యాలు చెప్పవచ్చు, గొప్ప గొప్ప ప్రవచనాలు కర్తలు కూడా ఉండవచ్చు, కానీ వాటిని సహజంగా అమలు పరిచే వాళ్ళు ఈ ప్రపంచంలో తక్కువ మంది ఉన్నారు. మరి ఇంత ఉపద్వాదం ఎందుకయ్యా, ఇవన్నీ అవసరమా మనకు అనేటువంటి ఒక ప్రశ్న మీకు ఉదయించింది. స్కిప్ కావాలనుకుంటున్నారు, దయచేసి ఈ వీడియో మాత్రం తప్పనిసరిగా స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం మాట్లాడబోయే వ్యక్తి జాగ్వార్ కుమార్. తెలుగు యూట్యూబర్ లోపల ఒక విభిన్నత కలిగినటువంటి వ్యక్తి. తాను 2 బిగ్ క్యాట్స్ను పెంచుతున్నాడు. వాస్తవంగా యుద్ధాల వల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో మనకే తెలియదు. ఎందుకంటే మన సమకాలీన సమాజం లోపల ఎక్కడ భారతదేశంలో యుద్ధాలు జరిగినటువంటి ఒక ఆనవాళ్ళు లేవు. కానీ యుద్ధం యొక్క పరిణామం ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంతమంది జీవితాలని అతలాకుతలం చేస్తున్నటువంటిది జాగ్వార్ కుమార్ యొక్క జీవితాన్ని గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. తను యూట్యూబర్గా ఉంటూ వైల్డ్ ఎనిమల్స్ను పెంచుతూ వాటికి ఆహారాన్ని అందిస్తూ తను తన వృత్తిని చేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నటువంటి జాగవర్ కుమార్ యొక్క జీవితం లోపల ఉక్రెయిన్లో జరిగినటువంటి ఒక యుద్ధమైనటువంటిది ఆ జీవితాన్ని మార్చేసింది. మరి యుక్రెయిన్ యుద్ధం లోపల తను తన సర్వస్వాన్ని కోల్పోయి, తన యొక్క ఆస్తిపాస్తులు కోల్పోయి ఒక ఖాళీ చేతులతోని బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్ అనేటువంటిది ఆక్రమిత ప్రాంతం ఏదైతుందో ఇతను ఉన్నటువంటిది ఆక్రమిత ప్రాంతంగా మారిపోయింది. ఈ ఆక్రమిత ప్రాంతం లోపల చాలామంది ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ చేతులతో జీవించే పరిస్థితి ఏర్పడింది. మరి అటువంటి సమయం లోపల జాగవర్ కుమార్ తన యొక్క జంతువులను ఏం చేయాలి, వాటిని ఎట్లా కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సాధారణంగా సొంత తల్లిదండ్రులని పట్టించుకునేటువంటి సమాజం లోపల, తమ కన్న పిల్లల్ని బజార్లో వదిలిపెట్టిపోయేటువంటి సమాజం లోపల, తమ పిల్లల్ని చిత్తకుండలో పడేటువంటి ఒక సమాజం లోపల, తల్లిదండ్రులని అనాథలుగా చేసే సమాజం లోపల మరి మనం జీవిస్తున్నామా అనుకుంటే కాదు. కొంతమంది జాగవర్ కుమార్ లాంటి మానవతావాదులు జంతు ప్రేమికులు ఉన్నారు. అయ్యా జంతు ప్రేమికులారా, మీ వద్ద అవకాశాలు ఉన్నాయి, కానీ జాగవర్ కుమార్ తన యొక్క పూర్తి శ్రమను కేటాయించి, తన పూర్తి శక్తిని కేటాయించి ఈ యొక్క ఈ జంతువుని కాపాడాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. వదిలిపెట్టడం గొప్పదా, పట్టుకోవడం గొప్పదా అనేటువంటి ప్రశ్న వచ్చింది. వదిలిపెట్టడం గొప్ప కాదు, పట్టుకోవడం గొప్ప కాదు, దాన్ని కాపాడుకోవడం గొప్ప. వదిలిపెట్టే వాళ్ళు వదిలిపెట్టవచ్చు ఖాళీగా. ఇప్పుడు అక్కడున్నటువంటి ఉక్కులైనటువంటి వైల్డ్ ఎనిమల్స్ను తను నాకు సంబంధం లేదు, దీన్ని మీరేమైనా చేయండి అంటే
అక్కడ వాటి చంపేసి వాటికి గోళ్లను అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, లేదా వాటి వేరే దేశాలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాటి చర్మాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాటి క్యాచ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాటికి కేటగిరీలు పెట్టి వాళ్ళకి సాలరీ ఇచ్చి వీటి జంతువులకు మాంస ఆహారానికి ఫుడ్ ఇచ్చి తన డాక్టర్లు నియమించి దాని కొరకు తన సొంత డబ్బులు కూడా వెచ్చేటువంటి జాగవర్ కుమార్ లాంటి వాళ్ళు మనకు చాలా అర్థం కనిపిస్తుంటారు. మరి ఇటువంటి ఒక మానవతావాదులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, తనని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. భారతదేశంలో యొక్క జంతు ప్రేమికులారా, మీ అందరికీ నాకు విన్నపం, మీరందరూ తలుచుకుంటే, మన యూట్యూబర్లు అందరూ తలుచుకుంటే ఎంతోమంది ఇతని సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. దయచేసి ఈ వీడియో చూసినటువంటి ప్రతి మిత్రుడు కూడా తప్పనిసరిగా జాగవర్ కుమార్ మద్దతు చేయాలని చెప్పి, అదేవిధంగా డిస్క్రిప్షన్ లోపల జాగవర్ కుమార్ యొక్క అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఆ అకౌంట్ నెంబర్కు మీకు వీలైతే ఎంతో కొంత సహాయం చేయండి. ఆ సహాయం కంటే గొప్ప విషయం ఏంటంటే మీరు ఈ వీడియోను తప్పనిసరిగా అందరికి షేర్ చేయండి. అందరికి షేర్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఇష్యూ జరుగుతుంది, ఈ జాగవర్ కుమార్ అటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క ఎనిమల్స్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి విషయము అందరికీ స్పష్టమవుతుంది. అయ్యా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా జంతువుకు సంబంధించిన పరిరక్షణ సంస్థలు, అదేవిధంగా ఎనిమల్కి సంబంధించిన సంస్థలన్నీ కూడా ఈ విషయం లోపల స్పందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా అన్నా జాగవర్ కుమార్, మీ వెంట మేము ఉన్నాం, మేము మీకు తప్పనిసరిగా మద్దతు కల్పిస్తాం. అదేవిధంగా నాలాంటి వాళ్ళంతా కూడా సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. అయ్యా దయచేసి ఓ యూట్యూబ్ మూర్ఖులారా, మీరు గమనించండి, మీరు అతని వద్ద కొంతమంది వెళ్ళి వీడియో తీసుకున్నారు, నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు, కానీ మీరు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? మీరు అతని దగ్గర వెళ్ళి పెద్ద పులితో పట్టుకొని ఫోటో దిగిన వాళ్ళు ఉన్నారు, తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోయారు? మరి మనకు అవసరం ఉన్నప్పుడు మనం సహాయం తీసుకొని, మరి తనకి తనకు అవసరం ఉన్నప్పుడు, అది కూడా తన అవసరం కాదు, తను ఆ జంతువులు తలుచుకుంటే వాటిని వదిలిపెట్టివేయచ్చు, నాకు సంబంధం లేదని చెప్పవచ్చు. కానీ మరొకసారి నేను మీ అందరినీ దయచేసి వేడుకుంటున్నాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులు కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో మీ ఉద్దేశం తెలపండి, అదేవిధంగా దీన్ని తప్పనిసరిగా వైరల్ చేయమని కోరుకుంటూ, ఇది తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి వద్దకు, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్దకు, అదేవిధంగా ఈ ఇతర సంస్థల వద్ద కూడా, స్వచ్ఛంద సంస్థల వద్దకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకులారా, దీన్ని మీరు చూసి మీరు అంతా కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ, వీలైతే మీరు తప్పనిసరిగా జాగవర్ కుమార్ గారికి మీ తోచినంతగా సహాయం అందించాలని చెప్పి మరీ వేడుకుంటున్నాను. వాస్తవంగా ఇంత ఉద్వేగంగా నేను బాధపడుతూ ఈ యొక్క వీడియో చేయడము జరగలేదు, ఎందుకంటే అతని యొక్క ఆ పరిస్థితి చూసినప్పుడు మనకు దుఃఖమైనటువంటిది పొంగి పొరుకొచ్చి వస్తుంది. కానీ ఈ యొక్క వీడియో ముందు నేను బాధపడడం కానీ కన్నీరు పెట్టడం కానీ సరైనది కాదని నా యొక్క మనసులో భావన కలుగుతుంది. దయచేసి మీరు మరొకసారి నేను మరీ వేడుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా వారికి మద్దతు పలకండి, అదేవిధంగా మీరందరూ కూడా వారికి ఇతరులకు కూడా షేర్ చేయమని మరీ కోరుకుంటూ, ఈ యొక్క జాగవర్ కుమార్ అన్న మీకు తప్పనిసరి ధైర్యంగా ఉండండి, మీరు వదిలిపెట్టకండి, ఈ యొక్క పోరాటాన్ని మీరు కలగలిగండి. ఇంకోటి ఏంటంటే తను ఈ యొక్క భారతదేశంలో కానీ ఒక స్వచ్ఛత సంస్థను ప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా జంతు ప్రేమికులతోని ఒక జూ పార్క్ మాదిరిగా కూడా ప్రారంభించాలని కోరుకుంటున్నాడు. ఎవరైనా దాతలు ల్యాండ్ సహాయం చేయదలుచుకున్న ఆర్థిక సహాయం చేసుకున్న దయచేసి చేయమని మరీ వేడుకుంటూ, సర్వే జన భవంతు ధర్మరక్షిత ఈ యొక్క ఎనిమల్స్ కాపాడండి, మీ వంతు సహాయం చేయమని మరీ వేడుకుంటూ, థ్యాంక్ యూ. మీ శ్రీ వండర్.